హీత్ లెడ్జర్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. కానీ డార్క్ నైట్ మూవీలో జోకర్ అంటే చిన్న పిల్లవాడు అయినట్టుగానే చెప్తాడు. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోవల్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. అయితే ఆ డార్క్ నైట్ మూవీలో బ్యాట్మ్యాన్గా యాక్ట్ చేసిన క్రిస్టియన్ బేల్ కంటే కూడా జోకర్గా మెప్పించి అదరగొట్టిన హీత్ లెడ్జర్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఇక అతని గెటప్ ఒక ఎత్తు అయితే అతని పెర్ఫార్మెన్స్ లెజెండరీ యాక్టర్స్ పక్కన నిలబెట్టింది. సింపుల్గా మంచి యాక్టర్ అని మంచి నేమ్ తెచ్చుకున్న కొంతమందిలో హీత్ లెడ్జర్ ఒకడు. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మూవీ రిలీజ్ అవ్వకముందే, తనను తాను మూవీలో చూసుకోకముందే హీత్ లెడ్జర్ చనిపోయాడు. సినిమా పరిశ్రమ షాక్కి గురైంది. అసలు హీత్ లెడ్జర్ అంటే జోకర్ ఎలా చనిపోయాడు అని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన మూవీ ఎంత సెన్సేషన్ అయిందో హీత్ చూడలేకపోయాడు. జోకర్గా తన యాక్టింగ్ని ఎంతమంది బాగా ప్రేమించారో హీత్ చూడలేకపోయాడు. కెరియర్ మంచి పీక్ స్టేజ్లోకి వెళ్తుండగా హీత్ చనిపోయాడు. హీత్కి కేవలం 28 ఏళ్ళు మాత్రమే. తక్కువ సమయంలో గొప్ప స్టార్ అయ్యాడు. హీత్ ఏప్రిల్ 4, 1979లో ఆస్ట్రేలియాలోని పెర్త్లో పుట్టాడు. హీత్ వాళ్ళ మదర్ గారు టీచర్, హీత్ వాళ్ళ ఫాదర్ మైనింగ్ ఇంజనీర్. హీత్కి చిన్నప్పటి నుండి చెస్ అంటే మహా ఇష్టం. సో 10 years అప్పుడే ఆస్ట్రేలియాలోని జూనియర్ ఛాంపియన్షిప్లో విన్ అయ్యాడు. తర్వాత ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అందులో కూడా ప్రొఫెషనల్ ప్లేయర్గా మంచి నేమ్ తెచ్చుకున్నాడు. మళ్ళీ హీత్కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అందులో కూడా మంచి నేమ్ తెచ్చుకున్నాడు. ఇక టీవీ ఛానల్స్ చూసి తను కూడా యాక్టర్ కావాలనుకున్నాడు. 16 years అప్పుడే టీవీ షోస్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. అతనికి మంచి గ్లామర్ ఉంది. సో ఫేమస్ అయిన యాక్టర్స్ కంటే తాను ఇంకా మెరుగ్గా చేయగలను అనుకున్నాడు. సో హాలీవుడ్లో ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాడు. ఇక హీత్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని చూపించి టీవీ షోస్లో యాక్ట్ చేశాడు. అలాగే టీవీ స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ ఉండగా 1997లో బ్లాక్ రాక్ అనే లో బడ్జెట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలాగా చేస్తూ ఉండగా రోరో అనే టీవీ సీరియస్లో మంచి క్యారెక్టర్ దొరికింది. దాంతో దుమ్ము దులిపేశాడు. అలాగే డైరెక్టర్స్ కంట్లో పడ్డాడు. ఇక 1999లో వచ్చిన 10 Things I Hate అనే మూవీలో హీత్ మంచి క్యారెక్టర్ వచ్చింది. దానితో హీత్ దశ మారిపోయింది. ఆశకి పోకుండా మంచి యాక్టింగ్కి సంబంధించిన క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నవాడు. ఎందుకంటే హీత్కి యాక్టింగ్ అంటే అంత పిచ్చి. 2005లో బ్రో బ్యాక్ మౌంటైన్ అనే హాలీవుడ్ మూవీలో బెస్ట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ మూవీలో తనతో పాటు యాక్ట్ చేసిన మిషన్ విలియమ్స్తో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత అతనికి మెల్టా అనే పాప పుట్టింది. సో అది అతనికి అదృష్టంలాగా మారింది. డార్క్ నైట్ మూవీలో జోకర్ క్యారెక్టర్ కొట్టేశాడు. అంత పెద్ద క్యారెక్టర్ చేయాలంటే దమ్ము ఉండాలి. సో అందులోనే అతనికి యాక్టింగ్ అంటే పిచ్చి. ఇక అతనికి వచ్చిన అవకాశం వదులుకోకూడదని ఆ క్యారెక్టర్ని సవాలుగా తీసుకున్నాడు. దానికోసం లండన్లో ఒక హోటల్లో 45 రోజులు బయటకు రాకుండా ప్రిపేర్ అయ్యాడు. సైకో క్యారెక్టర్ ఎలా ఉండాలో సిచ్యువేషన్స్ బట్టి అన్ని మాడ్యులేషన్స్ ప్రిపేర్ అయ్యాడు. అనుకున్న దానికన్నా ఎక్కువగానే చేసి విశ్వరూపం చూపించాడు. అతనికి యాక్టింగ్ అంటే ఎంత పిచ్చో తెలుసా? షూటింగ్ లేని టైంలో కూడా అతను హీత్ ఆ క్యారెక్టర్ను వదలకుండా ఆ కాస్ట్యూమ్తోనే ఆ మాటలో మాట్లాడుతూ మూవీ అయ్యేంత వరకు అలాగే చేస్తూ ఉన్నాడు. అంటే అలా విలీనం అయిపోయాడు. మూవీ రిలీజ్ దగ్గరికి పడుతుంది. అయితే అతనికి వాళ్ళ భార్యకి విడాకులయ్యాయి. డార్క్ నైట్ మూవీ షూటింగ్ అయినప్పటికీ కూడా హీత్ బయటకు రాలేదు. మీడియా ఇంటర్వ్యూస్లో కూడా డార్క్ నైట్ గురించే చెప్పేవాడు హీత్. షూటింగ్ అయిపోయిన ఆ క్యారెక్టర్ అతన్ని వదలలేదు. రోజుకి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. సో నిద్ర కోసం ట్యాబ్లెట్ వాడడం మొదలుపెట్టాడు. ఇక జలుబు, మెడనొప్పి అనే ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు. అయితే డాక్టర్ ఇచ్చిన రాంగ్ ప్రిస్క్రిప్షన్ మూలంగా ఓవర్ డోస్ అయ్యి అతని అపార్ట్మెంట్లో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళ పని మనిషి చూసి ఎంత లేపినా లేవనప్పటికీ పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళినా లాభం లేకుండా పోయింది. పోస్ట్ మార్టంలో మెడిసిన్స్ ఓవర్ డోస్ అయ్యడం వల్ల చనిపోయాడని తెలిసింది. అసలు ఆ డేంజరస్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఎవరు సజెస్ట్ చేశారో ఇప్పటికీ మిస్టరీ లాగానే ఉండిపోయింది. హీత్కి కేవలం 28 ఏళ్ళు మాత్రం. చాలామంది ఆ డార్క్ నైట్ క్యారెక్టర్ మూలంగానే హీత్కి ఇలా మారాడు అనే రూమర్స్ వచ్చాయి. అతను చాలా సరదా మనిషి. అతను ఆ క్యారెక్టర్లో విమలమయ్యాడు అంతేకాని అబద్ధపు రూమర్స్ క్రియేట్ చేయొద్దు అని వేడుకున్నారు. అతని ఆత్మనైనా ప్రశాంతంగా ఉండనిద్దామని చాలామంది వేడుకున్నారు. ఇక తర్వాత మూవీ రిలీజ్ అయింది. ఇక డార్క్ నైట్ జోకర్ ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు. ఈ లోకంలో లేనప్పటికీ హీత్ ఆస్కార్ వచ్చిందంటే అతను ఒక క్యారెక్టర్ కోసం ఎంత ప్రాణం పెట్టి చేస్తాడో మీకే అర్థమై ఉంటుంది. కనీసం 30 years నిండకుండానే లెజెండరీ యాక్టర్స్ పక్కన నుంచున్నాడు హీత్. చాలామంది క్లాసిక్ జోకర్స్ వచ్చినప్పటికీ హీత్ లాగా నటించలేకపోయారు. హీత్ లెడ్జర్ మళ్ళీ పుట్టి మరో జోకర్గా తిరిగి వస్తాడని ఆశిద్దాం. హీత్ లెడ్జర్ గురించి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా న్యూ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ ఫర్ వాచింగ్.